హలో పిల్లలు ఈ వీడియోలో ఒక రేఖ యొక్క వాలు అంతర్కండ రూపం గురించి చర్చిద్దాం ఒక రేఖ యొక్క వాలు లేదా స్లోప్ మైనస్ త్రీ బై ఫోర్ ఉంది అది జీరో ఎయిట్ అనే బిందువు గుండా పోతుంది అయితే ఈ రేఖ యొక్క సమీకరణంను వాలు అంతర్కండ రూపంలో అంటే స్లోప్ ఇంటర్సెట్ ఫామ్లో కనుక్కోండి ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న అయితే ఒక రేఖ యొక్క వాలు అంతర్కండ రూపం వైకోల్ టు ఎంఎక్స్ ప్లస్ బి అవుతుంది ఇది మీకు తెలుసు కదా ఇందులో ఎం అనేది వాలును సూచిస్తుంది అలాగే b అనేది వై అంతరఖండం అవుతుంది ఈ రేఖా సమీకరణం క్లియర్గా అర్థం చేసుకోవడానికి పటంలో గీసి చూద్దాము ఇది వై అక్షము మరియు ఇది ఎక్స్ అక్షము అలాగే ఈ రేఖ యొక్క వాలు నెగటివ్ వాల్యూ ఉంది కనుక క్రిందికి వెళ్ళేలా గీద్దాము వాలు అంటే రెండు బిందువులను రేఖపై తీసుకొని వాటి యొక్క ఎక్స్ నిరూపకాల భేదము మరియు వై నిరూపకాల భేదాన్ని కనుక్కుంటే వాళ్ళు ఎంఈక్వల్ టు వై నిరూపకల భేదము డివైడెడ్ బై ఎక్స్ నిరూపకల భేదము అవుతుంది అయితే మనకి ఇచ్చిన వాళ్ళలో ఎక్స్ నిరూపకల భేదము ఫోర్ ఇది పాజిటివ్ నెంబర్ కాబట్టి కుడివైపుకి కదులుతున్నాము అలాగే వై నిరూపకాల భేదము మన స్త్రీగా ఇచ్చారు అంటే నెగిటివ్ నెంబర్ కాబట్టి కిందికి వెళ్ళాలి వై నిరూపకాల భేదము ఎంత నెగిటివ్గా ఉంటే వాలు అంత కిందికి ఉంటుంది అలాగే వయంతరఖండం మనకి వైయక్షమును ఈ రేఖ ఎక్కడ ఖండిస్తుందో తెలియజేస్తుంది కాబట్టి వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ బి రేఖ వైయక్ష్యాన్ని జీరో కామ బి బిందువు వద్ద ఖండిస్తుంది ఎక్స్ ఈక్వల్ టు జీరో అయితే ఈ రేఖ సమీకరణం ఏమవుతుంది చేసి చూద్దాం ఈ సమీకరణంలో ఎక్స్ ఈక్వల్ టు జీరోని ప్రతిక్షేపిస్తే వై ఈక్వల్ టు ఎమ్మెన్ టు జీరో ప్లస్ బీ వస్తుంది ఎమ్ఇన్ టు జీరో అంటే జీరో అవుతుంది కాబట్టి మనకు వై ఈక్వల్ టు బి అవుతుంది ఇది ఎక్స్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు సరే లెక్కలో వాళ్ళు ఈక్వల్ టు మైనస్ త్రీ బై ఫోర్ అలాగే ఈ రేఖ జీరో కామ ఎయిట్ బిందువు గుండా పోతుందని కూడా ఇచ్చారు ఈ బిందువులో ఎక్స్ ఈక్వల్ టు జీరో కావున ఆ బిందువు వైయక్షం పైన ఉంటుంది అంటే వైయక్షంను ఈ రేఖ జీరో కామా ఎయిట్ బిందువు వద్ద ఖండిస్తుంది అంటే ఎయిట్ అనేది వై అంతరఖండం అవుతుంది కావున బి ఈక్వల్ టు ఎయిట్ అని రాస్తాను వాళ్ళు అంతరఖండ రూపంలో రాస్తే వై ఈక్వల్ టు మైనస్ త్రీ బై ఫోర్ ఎక్స్ ప్లస్ బి బి విలువ ఎయిట్ కాబట్టి మనకు వై ఈక్వల్ టు మైనస్ త్రీ బై ఫోర్ ఎక్స్ ప్లస్ ఎయిట్ వస్తుంది అర్థమైంది కదా వాళ్ళు అంతరఖండ రూపం వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం